వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు చికెన్ చేసుకుంటున్నాం. మూడు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరుక్కోండి. మూడు టమాటా, కొంచెం కొత్తిమీర, చికెన్ శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, మసాలా పొడి వేసి పెట్టున్నాను. అది ఒక హాఫ్ అన్ అవర్ అయింది, ఊరుతూ ఉంది. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ సోంపు వేసుకొని, ఒక అర స్పూన్ జీలకర్ర, ఆనియన్ వేసుకొని వేయించుకుంటున్నాం. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 స్పూన్ వేసాను. టమాటా వేసుకున్నాం, ఆనియన్ బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాం. ఇది కూడా బాగా వేయాలి. నేను అన్ని సింపుల్ డిషెసే వేస్తున్నాను, ఇలా చేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ చేస్తేనే టేస్ట్గా ఉంటుందని ఏం లేదు. ఓ 2 నిమిషాలు స్టవ్ కొంచెం ఫ్లేమ్ తగ్గించి పెట్టుకొని ఇప్పుడు మనం మూత తీసి టమాటా చక్కగా వేగిందా లేదా చూస్తున్నాం. టమాటా ఆనియన్ బాగా వేగిపోగా ఇప్పుడు మనం కారం, ఉప్పు, మసాలా పొడి వేసిన చికెన్ ఇందులో వేసుకుంటున్నాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టి బాగా ఉడికిన తర్వాత మూత తీసి
అందులో ఒక అరకప్పు నీళ్ళు పోసుకోండి. ఇప్పుడు మూత పెట్టండి. మూడు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూడండి, ఉడుకుతూ ఉంది చికెన్. ఇలా బబుల్స్ లాగా వచ్చి నూనె పైకి తేలినప్పుడు ఉడికిపోయినట్టు అది మనకి లెక్క. ఇప్పుడు ఈ టైంలో కొత్తిమీర వేసుకుందాం. కొంచెం నీళ్ళుగా ఉంది, కొంచెం ఇంకా దింపుకోవాలి. మనకి గ్రేవీ కావాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. గ్రేవీ ఎక్కువ అవసరం లేదనుకుంటే బాగా ఎగరనిచ్చి దింపుకోవచ్చు. సో దిగిపోయింది చూడండి చికెన్, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కొంచెం గ్రేవీతో ఉంచుతున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చికెన్ చేయటం ఎలా అని. సింపుల్గా మీకు నచ్చితే చేసి చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.